हाई फ्रेंड्स, ना पेर श्रीकांत चूस्तुन्नारु डीएसके तेलुगु यूट्यूब व्लॉग्स। अंदर एला उन्नारु? अंदर बागुन्नारु अनुकुन्ना। नेनु इप्पुडु वच्चेसि होंडा शोरूम लो अयिते उन्ना। ई रोजु मन कार डेलिवरी अयिते उंदि। होंडा अमेज अयिते तीसुकुंटुन्नानु अन्नमाट। नाकु होंडा अमेज चाला बागा नच्चिंदि अन्नमाट। अंदुकने शिफ्ट मार्चेसि होंडा अमेज अयिते तीसुकुंटू उन्ना। इप्पुडु होंडा शोरूम लो अयिते उन्ना। वच्चेसी पेपर वर्क्स इवन्नी कूडा उन्नायि काबट्टी अवन्नी कूडा अयिपोयिन तर्वात मनकि डेलिवरी अयिते इच्चेस्तारु। अदि तीसेसुकोनि मनं डैरेक्ट गा माचवरं आंजनेय स्वामि अंटारन्नमाट। मेमु ए कार तीसुकुन्ना खच्चितंगा अक्कड पूज अयिते चेस्तामु। पूज अयिते चेयिंचुकोनि अक्कडि नुंडि डैरेक्ट गा इंटिकि अयिते वेल्तां अन्नमाट। सीट कवर्लु अवि वेद्दाम अनि चेप्पेसि अनुकुंटुन्नां। टैम अनि बट्टि अन्नमाट। मल्ला सायंत्रं टेंपुल कि अयिते वेल्लिपोवालि। लेकपोते रेप अयिते మనం సీట్ కవర్స్ అవన్నీ కూడా వేస్తాం అన్నమాట। కింద మ్యాట్ అవన్నీ కూడా ఉన్నాయి, దాని వేయించాల్సినవి అవన్నీ కూడా రేపేయడం గాని లేకపోతే ఈ రోజే టైం ఉంటే వేయించేయడం గాని జరుగుతుంది అన్నమాట। ఈ రోజు డేట్ వచ్చేసి 27 అక్టోబర్, టైం వచ్చేసి 2:30 అయితే అయ్యింది। ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం షో రూమ్ ఎలా ఉంది ఏంటి అదంతా కూడా చూసేద్దాం।
మన కార్ అయితే వచ్చేసింది అదిగోండి వెనకాల ఉంది ప్రస్తానానికి పేపర్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అది తీసేసుకొని ఇంకా మనం బయలుదేరటమే కార్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది కార్ అయితే నీట్ గా చాలా అందంగా ఉంది చూడడానికి కూడా కొంచెం మిడిల్ క్లాస్ లగ్జరీ కార్ అయితే అనుకోవచ్చు అన్నమాట చాలా బాగుంది హోనా అనేస్ అయితే ఇంకా వీళ్ళు ఇంకొన్ని సంతకాలు అయితే పెట్టాల్సి ఉంది అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా మనం బయలుదేరుతాం రమేష్ గారు ఇప్పుడు మాకేమేమి ఇస్తున్నారు చెప్పండి ఇప్పుడు ఇది వెహికల్ ఇన్వాయిస్ సార్ సో ఇది మీకు యాక్సెస్ బిల్ అండి ఇది రోడ్ సైడ్ ఎస్టెన్స్ ఓకే సో హైవే మీద ఎక్కడైనా టోయింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి ఓకే ఇది మీకు వచ్చేసరికి ఎక్స్టెండెడ్ వారంటీ ఓకే వారంటీకి సంబంధించిన ఇన్వాయిస్ సార్ ఓకే ఇది అడిషనల్ ఇన్సూరెన్స్ కాపీ ఫైల్ చేసుకోవడం కోసం అడిషనల్ ఇన్సూరెన్స్ కాపీ ఓకే అది సార్ మా నుంచి వచ్చే డాక్యుమెంట్స్ ఓకే ఓకే ఇది ఫామ్ 21 ఇది వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకోవడం కోసం ఓకే ఇప్పుడు ఇది ఒరిజినలా ఇన్నే ఒరిజినల్ సార్ కాపీ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా అలా తీసుకొని ఇప్పుడు ఆన్లైన్ కదా టెస్ట్ ఎంఎంసీ సార్ కొత్తగా వచ్చిన అమేజ్ అనమాట ఇందులో ఇది పెట్రోల్ వర్షన్ ఇది మిడ్ వర్షన్ దీన్ని ఎస్ఎంటీ అంటారు సో దీని మీద టాప్ ఎండ్ అవుతుంది విఎక్స్ఎంటీ అంటారు సో ఇది మిడ్ వర్షన్స్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కవర్ అవుతాయి బట్ మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అలైవెన్స్ సో టచ్కిన్ వ్యూ సిస్టము రివర్స్ కెమెరా అలాంటి ఫీచర్స్ కావాలి అనుకుంటే మీరు టాప్ ఎండ్ తీసుకోవాలి బట్ ఇది మిడ్ ఎండ్ 8,55,000లో మంచి వర్షన్ ఆల్మోస్ట్ మీకు అన్ని కవర్ అవుతాయి మీరు తీసుకోవడం ది బెస్ట్ మన సుందరం ఒక విజయవాడ షోరూమ్ అండి చాలా రీసెంట్గా పర్చేస్ చేశారు మనకు 1 మంత్ వెయిటింగ్ పీరియడ్ ఉంది ప్రజెంట్ మీరు వచ్చి ముందు బుక్ చేసుకుంటే మేము 1 మంత్లో మీకు అరేంజ్ చేయండి ఓకే ఓకే అసలు మామూలుగా మనకి దీంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయండి దీనికి వచ్చేసరికి మీకు మాన్యువల్ మ్యూజ్ సిస్టమ్ వస్తుంది సార్ రిమోట్ కీ వస్తుంది సో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది రివర్స్ కెమెరా ఉంటుంది సార్ సెన్సార్స్ ఉంటాయి దీనికి సో మీకు డే రన్నింగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి అవుట్ సైడ్ చూస్తే మీకు సో వీల్ క్యాప్స్ ఉంటాయి సో అవుట్ సైడ్ షార్ప్ పిన్ యాంటీనా కూడా ఉంటుంది మిర్రర్ ఇండికేటర్స్ విత్ ఫోల్డబుల్ కూడా వస్తుంది సార్ విత్ బటన్ ఆప్షన్తో సో మీరు సీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టీరింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్ రేర్ కూడా ఆమ్రెస్ట్ అనేది వస్తుంది సార్ ఇప్పుడు ఉన్న 2021లో ఏవైతే ఫీచర్స్ మాన్యువల్ మనకు అవసరం ఉంటాయి అవన్నీ ఈ వెర్షన్లో మనకు సరిపోతుంది సార్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మనకి హై ఎండ్లో ఏమో వస్తాయి హై ఎండ్లో వచ్చేసరికి మీకు వీల్ క్యాప్స్ ప్లేస్లో అలైవెన్స్ వస్తాయి సార్ ఓకే సో మెయిన్ మీకు మాన్యువల్ మ్యూ సిస్టమ్ కదా ఇది చూస్తే మాన్యువల్ మ్యూ సిస్టమ్ ఉంది కదా టచ్ స్క్రీన్ మ్యూ సిస్టమ్ అనేది ఇక్కడ టచ్ స్క్రీన్ మ్యూ సిస్టమ్ అనేది వస్తుంది సార్ సో అందులో రివర్స్ కెమెరా వీడియో ప్లేయర్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఉంటుంది సో ఇది కీ స్టార్ట్ ఉంటుంది కదా ఇక్కడైతే బటన్ స్టార్ట్ వస్తుంది ఆప్షన్ ఓకే ఇది మిడ్ వర్షన్ కాబట్టి కీ స్టార్ట్ వస్తుంది సార్ టాప్ ఎండ్కి అయితే బటన్ స్టార్ట్ వస్తుంది మీకు క్రూజ్ కంట్రోల్ కూడా ఇక్కడ ఇందులో వస్తుంది సార్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఏబిసిబిడి అనేది సేఫ్టీ ఫీచర్స్ అన్ని వేరియంట్కి సేమ్గా వస్తుంది సార్ 5 కలర్స్లో అవైలబుల్గా ఉంది ఇది మీకు వైట్ కలర్ సార్ ఇది కాకుండా 4 కలర్స్ అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ హోండాలోనే వస్తుంది మీకు ఎక్కడ రాదు హ్యామర్ హోండా ఆడిస్తారు ఇది ఏంటంటే మనకి బెనిఫిట్ సీట్ బెల్ట్ కూడా కట్ చేసుకోవచ్చు లేకపోతే కట్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీలో వాడాలి బట్ ఫ్రంట్ పెట్టుకుంటే బెస్ట్ లోపల డాష్బోర్డ్లో పెట్టాలి వచ్చేసరికి కార్ క్లీన్ చేసుకోవడానికి క్లాత్ సార్ ఇది మీకు ట్రయాంగులర్ ఐడియా ఉందా ఇక్కడ ఎట్లా అయిపోతే చీకట్లో పెట్టుకోవడానికి కోసం సార్ వెనకాల వాళ్ళకి వ్యూ తెలియడం కోసం ఓకే ఓకే సో మీకు స్టెప్నీ వీలు జాకీ కింద ఉంది సార్ ఓకే ఓకే మనకి బూట్స్ ఎంత వస్తుంది దీనికి ఇది 420 లీటర్స్ బూట్స్ పర్ ఈ సెగ్మెంట్లోనే 420 లీటర్స్ ఓకే మనకి పెట్రోల్ వచ్చేసి పెట్రోల్ 40 లీటర్స్ వరకు పడుతుంది సార్ మనం 10 లీటర్స్ ఫిల్ చేసాం ఇంకా 30 లీటర్స్ పడుతుంది ఓకే మైలేజ్ మైలేజ్ ఇన్ సిటీ వచ్చేసరికి అది రఫ్ అండ్ టఫ్ కండిషన్ 15 ఇన్ సిటీ వస్తుంది సార్ హైవే 18 వస్తుంది సార్ 1.2 ఇంజన్ ఓకే విండోస్ ఇక్కడ పెట్టండి ఓకే మీరు తీయండి పెట్రోల్ ఓపెన్ చేసుకోవడానికి అటు నుంచి అది పెట్రోల్ లిడ్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఇది బానెట్ ఓపెన్ చేసుకోవడానికి సార్ సో ఇది వచ్చేసరికి మేము వెనకాల బూట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడే ఉంటుంది అక్కడ బటన్ ఉండదు సార్ ఓకే ఇవి మనకు 4 పవర్ విండోస్ ఓకే సో ఈ లాక్ అన్లాక్ మిర్రర్ సార్ నేను వేస్తానండి అలాగే అదే పేరు
మిర్రర్స్ క్లోజింగ్ ఓపెనింగ్ ప్లస్ అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రానిక్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ వస్తుంది. ఓకే ఇలా ప్రెస్ చేయాలి అప్ అయితే ఇలా ఉంటుంది. స్టీరింగ్ కూడా వస్తుంది సార్ ఇక్కడ లివర్ ఉంటుంది. ఓకే దాన్ని అన్లాక్ చేసి మనకి ఎక్కడికి కాల్ అప్ చేసి మళ్ళీ లాక్ చేయాలి. ఓకే సాయి గారు అని చెప్పేసి యాక్సరీస్ అనమాట మనకి కారుకి ఏమేమి యాక్సరీస్ కావాలి ఏమేమి ఉంటాయి అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి చెప్పండి. బంపర్ కార్నర్స్ అని వస్తాయి. ఈ కార్నర్స్ ఏంటంటే మనకి ఏదైనా కటింగ్స్ తిప్పేటప్పుడు కానీ అప్పుడు రుద్దుకోకుండా స్క్రాచెస్ పడకుండా ఉంటాయి. సైడ్ బ్లీడింగ్స్ సైడ్ డోర్ ప్రొటెక్టర్స్ వస్తాయి. ఇలాగ మధ్యలో ప్రొటెక్టర్స్ వస్తాయి. ఓకే స్క్రాచెస్ పడకుండా ఏ వేస్తారు డోర్ ఎడ్జెస్ట్ అని వస్తాయి. ఓకే ఓకే ఇవి కూడా ఏదైనా వెహికల్ పక్కన పార్క్ చేసినప్పుడు డోర్ తీసినప్పుడు తగలకుండా ఉంటాయి. ఇన్నర్ హ్యాండిల్స్ అని ఉంటాయి. ఏంటంటే నెయిల్ స్క్రాచెస్ అవి పడకుండా ఇన్నర్ హ్యాండిల్స్ వస్తాయి. ఓకే సేమ్ కార్నర్స్ బ్యాక్ సైడ్ వస్తాయి. ఓకే బ్యాక్ సైడ్ కార్నర్స్ వచ్చేసరికి వెనకాల రివర్స్ చేసేటప్పుడు కానీ ఏదైనా తగలకుండా ఉంటాయి. సంపర్ కార్నర్ షూట్ వస్తుంది క్రోమ్ ఫినిషింగ్. ఓకే ఎక్కువ వైజ్గా ప్రీమియం వెహికల్ లుక్ వస్తుంది అన్నమాట. ఓకే సీట్ కవర్స్ కారుకి కావాలంటే ఇంటీరియర్ మొత్తం సీట్ కవర్స్ వేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు మొత్తం అన్ని సీట్ కవర్స్ ఏంటంటే వేసుకోవడం వల్ల ఏంటంటే కుషన్ ఎక్కువ వస్తుంది కంఫర్ట్ బాగుంటుంది మీరు క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సీట్ కవర్స్ ఇక్కడ డోర్ స్టెప్ ఇల్యూమినేషన్ అని వస్తుంది ఇక్కడ. ఓకే ఇక్కడంటే అమెజాన్ లాటరీ వచ్చి వైట్ కలర్ లైట్ వస్తుంది ఇల్యూమినేషన్ వస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు ఎక్కి దిగేటప్పుడు కాళ్ళు చెప్పులు అయితే వెళ్ళి గీతలు పడకుండా ఉంటుంది. పైగా లుక్ పరంగా కూడా చాలా బాగుంది. బాగుంటుంది అలాగే ఇక్కడ ఈ బీడింగ్ మొత్తం క్రోమ్ వస్తుంది. ఓకే సైడ్ సైడ్ కింద సైడ్ డోర్ బీడింగ్స్ కూడా వస్తాయి కింద. ఓకే ఓకే కింద ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది. ఓకే ఇక్కడ టైల్ ల్యాంప్ కూడా వస్తుంది. టైల్ ల్యాంప్ కూడా క్రోమ్ ఫినిషింగ్ టోటల్ యాక్సరీస్ అయ్యాయి. ఓకే 3D మ్యాట్స్ అని ఉంటాయి 3D మ్యాట్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే థ్యాంక్ యూ. మన కార్ గురించి అన్నీ కొంచెం డీటెయిల్స్ అంతా కూడా మీకు తెలిసినాయని చెప్పేసి అనుకుంటున్నా. మనకి హోండా షోరూంలో రమేష్ గారు అంటే ఎవరైనా చెప్తారు కొత్త పేరు రమేష్ గారు అనమాట. ఆయన మొత్తం అన్నీ కూడా మాకు కారు మేము ఇట్లా తీసుకోవాలని చెప్పేసి షోరూమ్కి వచ్చిన దగ్గర నుండి కూడా మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మా అందరికీ కూడా కొంచెం బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. మేము హోండా అమేజ్ కార్ అయితే తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా ఆయనే ఉండి మొత్తం అంతా కూడా చూసుకొని జాగ్రత్తగా మాకు అప్పచెప్తున్నారు అనమాట. లోన్తో సహా ఆయనే శాంక్షన్ చేయించారు. మీరు హోండా షోరూమ్కి వచ్చినట్లయితే కనుక మనకి నేను హోండా షోరూమ్ లింక్ అయితే పెడతాను. అదేవిధంగా రమేష్ గారి నెంబర్ ఏదైతే ఉంటుందో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ హోండా షోరూమ్కి రాగానే మీరు రమేష్ గారికి మీరు కాల్ చేసి ఇక్కడికైతే రావచ్చు అనమాట. ఆయన్ని కాంటాక్ట్ అయితే కనుక అన్ని విషయాలు మీకు చెప్తారు. ఏదన్నా మీరు కార్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా సరే ఆయన అయితే హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా. అది మన ద్వారా కనుక మీరు వచ్చినట్లయితే కనుక మన ఛానల్ ద్వారా ఏమన్నా ఇక్కడికి వచ్చినట్లయితే కనుక ఒకసారి రమేష్ గారితో మాట్లాడండి. ఆయన ఎంతో కొంత ఆయన తోచినంత హెల్ప్ అయితే మనం చేస్తారన్నమాట ఖచ్చితంగా. అది మాత్రం ఓకే అయితే ఫ్రెండ్స్ మేము ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నాం. కార్ అయితే తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసేసుకున్నాం అనుకోండి బయలుదేరుతున్నాం. ప్రస్తుతానికి మేము మాచవరం డౌన్ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ పూజ చేయించుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంకా ఇంటికే. దీని యాక్సరీస్ అవన్నీ వచ్చేసి రేపు వేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. రేపు వేయించేస్తాం అంటే ప్రస్తుతానికి టైం లేదనమాట అంతకని చెప్పేసి. అక్కడికి వెళ్ళి పూజ అంతా అయ్యేపాటికే మనకు 5:30 అట్లా అయిపోతుంది. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 4:10 అయితే అవుతుంది. అది ఇంకా అక్కడ నుండి డైరెక్ట్గా ఇంకా ఇంటికే. ఇప్పుడే కారు పూజకి అయితే వచ్చాం అనమాట. మాచవరం ఆంజనేయ స్వామి గుడి ఇదే మీకు వెనకాల కనిపిస్తుంది కదా ఇదన్నమాట.
కార్ ఏమో వెనకాలండి, క్యూలో ఉన్నాయి కార్లు అయితే. పూజ అయితే అయిపోయింది, ఇంకా మేము ఇంటికైతే బయలుదేరుతున్నాం అన్నమాట. చాలా రోజుల తర్వాత, దాదాపుగా మళ్ళా 4 రోజుల తర్వాత బ్లాగ్ అయితే తీస్తున్నా. ఏమనుకోవద్దు, మన బ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయి నెమ్మదిగా, ఎందుకంటే నాకు ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే దీని మీద అయితే స్పెండ్ చేయలేకపోతున్నాను. వస్తాయి ఖచ్చితంగా, బ్లాగ్స్ మాత్రం వస్తాయి. కొంచెం సపోర్ట్ చేయండి అప్ప, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళందరూ కూడా కొంచెం, అందరూ కూడా చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మన వీడియోని. లైక్ ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి మన బ్లాగ్ రీచ్ అవుతుంది అన్నమాట, మన వీడియోస్ అందరికీ కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. కష్టపడుతున్నా, వీలైనంత వరకు నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా తీయటానికే ప్రయత్నిస్తున్నాను అన్నమాట బ్లాగ్స్. ఓకేనా, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఓకేనా, అమ్మవారి ఎదురుగా గుడి దగ్గరికి వెళ్ళిపోవాలా, లేకపోతే ఈ దరి పెడితే అందరికి వెళ్ళొచ్చు అత్తవా? ఎందుకు అమ్మవారి దగ్గర తీసుకెళ్ళాలి? నేను అదే చెబుతున్నా, దగ్గరికి వెళ్ళాలి. క్రితంసారి ఆల్టో కూడా ఇప్పుడు మేమైతే అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చాము, కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గరికి. ఇక్కడ మేము ఏ కారు కొన్నా సరే మొట్టమొదటిగా మాచవరం డౌన్ ఆంజనేయ స్వామి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మవారి గుడి దగ్గర అయితే ఆగి ఖచ్చితంగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా ఇక్కడ నుండి అయితే మేము వెళ్తామన్నమాట. అట్లాగే మేము ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ అమ్మవారి దండం పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మన ఇంటికి అయితే బయలుదేరుతాం అన్నమాట. ఇప్పుడే జస్ట్ ఇంటికి అయితే వచ్చాము. అందుకని మా అమ్మాయి వచ్చేసింది, కారు కారు అంట. కారు ఎవరిది కారు? ఎవరిది కారు? ఎవరిది చెప్పు. అన్నట్టు కలవరిస్తుంది. ఓకేను, కారు కారు అని చెప్పేసి ఇప్పుడే వచ్చాము. మా అమ్మ వాళ్ళందరూ కూడా క్రౌండ్ వేసి వస్తారంట, ఎక్కున్నారు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి వచ్చేసాము. అందరూ కూడా టెస్ట్ డ్రైవ్ చేశారన్నమాట, మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా. ఇక మీకు ఈ వ్లాగ్ బాగా నచ్చే ఉంటుంది ఖచ్చితంగా, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అప్పుడప్పుడు వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, ఫుల్ ఫ్లెజ్డ్గా దీని మీద అయితే దృష్టి పెట్టలేకపోతున్నాను. ఏమనుకోవద్దు, వస్తాయి ఖచ్చితంగా వ్లాగ్స్. అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్కి. వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే మన వీడియో వెళ్తుందన్నమాట. దయచేసి అందరూ కూడా, చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు. ఓకే అయితే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ కూడా.